వచ్చే నెల 6వ తేదీన వరంగల్లో రాహుల్ గాంధీ పాల్గొనే రైతు సంఘర్షణ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్। మహబూబాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన పాల్గొన్నారు। అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తారు। తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎరబెలి దయాకర్రావు, గిరిజన శాఖ మంత్రి సచ్యవతి రాతోడూ, పలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు। कांग्रेस कुटुंब सभ्युल की मुझे कृतज्ञता धन्यवाद। अत्यंत आदरण तो स्वागत पल्कि अंदर मोदी मनस्फूर्ति कृतज्ञता। समावेश मुख्य राष्ट्रम एर्पड़ा उद्यमाल तो एर्पड़ा राष्ट्र बिडल त्यागाल तीन राजकीय लब्धि कोर का राजकीय जवाबदारीतనం ఉండాలనంటూ అనగారిన వర్గాల కొరకి అధికారం వస్తుందని లేక తరతరాలుగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అంచవేయబడ్డదని గుర్తించి ఆత్మ గౌరవం కొరకు, నిధుల కొరకు, నియామకాల కొరకు, నీళ్ల కొరకు జరుగుతున్న పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగింది। కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తెలంగాణ ఆకాంక్షను ఆసరాగా తీసుకొని ప్రత్యేక తెలంగాణకు తనేనంటూ మనమందరం ఉద్యమం చేస్తే రాష్ట్రం ఏర్పడ్డది। బడుగు బలహీన వర్గాలకు హక్కులు చేరట్లేదు, నియామకాలు జరగట్లే, నీళ్లు ఆంధ్రులు దోసుకుపోతూనే ఉన్నారు, నిధులు ఏ విధంగా అవుతున్నాయి చూస్తూనే ఉన్నాము। ఏదైతే సమైక్య రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కొరకు జనాభాలో రాష్ట్ర బడ్జెట్ 25% ఉండాలని అప్పుడు తీర్మానం చేస్తే కూడా ఇవాళ ఎస్టీ ఎస్సీ నిధులు కానీ కాంగ్రెస్ హయాంలో పేదవాళ్లకు పోడు భూములు, అసెంట్ భూములు ఇస్తే వాటిని కూడా కాజేసే ప్రయత్నం ఇవాళ ఇక్కడ చూస్తే కల్వకుంట కుటుంబం ఆశ్రయం పెరిగిపోతా ఉంది। కలెక్టర్ భవనాలు వచ్చినాయి కానీ నిరుపేదలకు 2,000 వీళ్ళు మాత్రం రాలేదు। ఇవాళ రైతాంగాన్ని ముఖ్యంగా నట్టేట ముంచుతున్నది కల్వకుంట కుటుంబం। ధాన్య సేకరణ చేయనని చెప్పినాడు, ఇవాళ రైస్ మిల్లర్స్ తోటి కుమ్మక్క అయిపోయి మేము గవర్నర్ గారిని కోరడం జరిగినది। కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, గవర్నర్ గారు కలిసి రైస్ మిల్లర్స్ తోటి ఏ విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కుమ్మక్క అయిపోయి ధాన్యం కొనని చెప్తూ రబీలో ఈసారి యాసంగిలో కూడా ధాన్యం ఆల్రెడీ రైస్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఇతను అక్రమ ఆస్తులపై వేస్తున్న పన్నుల నొప్పి అర్థమైందే, పన్నుల నొప్పి, ఆ పన్ను నొప్పి నెపంతో ఢిల్లీలో అనుకున్న ముఖ్యమంత్రి రైతు ధర్నా అంటూ దగా చేస్తున్నాడు, దళిత బంధు అంటూ చెప్పు దగా కోరుగా మారిన ఈ వ్యక్తి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏ విధంగా ఇతను దోచుకుంటున్నాను అనేది। రైతు బంధు కూడా ఒక మోసం, స్పష్టంగా చెప్పాలంటే ఎకరానికి 1300 నుంచి 1500 అమ్మినప్పుడు 300, 400, 500 రూపాయలు ఒక ఎకరా ఒక క్వింటాల్ నష్టం వస్తూ ఉంది రైతులకు। అది ఒక ఎకరానికి లెక్క కడితే 7,500 నుంచి 15,000 వరకు రైతుకు నష్టం అవుతుంది। కానీ దుర్మార్గుడు 5,000 రూపాయలు రైతు బంధు కింద ఇచ్చేసి రైతుల నుంచి కౌలు రైతులను ఎట్లా దోచుకుంటున్నాడు, ఎకరానికి ఉల్టా 10,000 రైతును మోసం చేస్తూ 5,000 ఇస్తా ఉన్నాడు। అంటే తెలంగాణ భాషను చెప్పాలంటే ఇప్పుడు పేలాలు మంచి బిర్యానీ తింటా ఉన్నాడు। సో ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు। ఉద్యోగ కల్పన లేదు, యువతకి ఇప్పటిదాకా ఉద్యోగాలు నోటిఫికేషన్స్కి పరిమితం అవుతా ఉన్నాయి, ప్రకటనలతో పంగనామాలు పెడతా ఉన్నాడు। ఇక్కడ ఏ సర్వీస్ మన ఎడ్యుకేషన్ సెంటర్ చూస్తే హైదరాబాద్లో అశోక్ నగర్ గారు చూస్తే తల్లిదండ్రులు పుస్తకం తాకట్టు పెట్టి బిడ్డలు జరిపిస్తూ ఉన్నారు, ప్రకటనలకు వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం రావట్లేదు। డబ్బులు చెప్పులు వేసుకుందని అల్లుడు ఇవాళ మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 4 ఆస్తులు వచ్చినాయి, ఇంకో కొడుకున్నాడు ఆయన చెట్ల సంతోష్। ఇతను చేసే మోసం కూడా చెప్తాను మీకు, చెట్ల పేరు పైన దోసుకుంటుంది చెట్ల సంతోష్ గారు। ప్రతి మొక్క 15,000 రూపాయల మొక్కని మున్సిపాలిటీస్ లెక్క ఇక్కడ కూడా మున్సిపాలిటీకి వచ్చి ఉంటుంది, జీవో ఇచ్చి కంపల్సరీ మొక్కలు కొనాలా, आ मोख पद रूपये को मोखनी 50 रूपये को आ डबूल वीट चटस्थान जेबो पड़ता है का वाल सोंत निना रम्या गारु केसीआर गारी अन्न कूतुरु ఈ చెట్ల సంతోషం 150 గజాల బకెట్ రోడి వాళ్ళు 200 ఎకరాల ఎట్లా చిందపడుతాం తమ్ముడు తారకనవరు ప్రైవేట్ విమానాలు తిరుగుతా ఉన్నారు ఆంధ్రులు దోచుకుంటారని చెప్పి వాళ్ళు ఆంధ్రులు దోచిపెడతా ఉన్నారు విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి తీర్మానం చేశారు వాళ్ళ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంగతి దేవుడు ఎరుగు ఈ ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇతనెళ్ళి ప్రధానమంత్రిని కలిసి దాని గురించి అడగరు तम్ముడు తారకనవరావు గుర్తొచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు వరంగల్ తిరుగుతున్నటువంటి వారు గతంలో ఒకసారి ప్రైవేట్ ఎయిర్‌ప్లేన్ వస్తున్న ఢిల్లీకి ఎయిర్‌ప్లేన్ కలిసినాడు అన్న నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చినావు ఏమైనా వ్యాపారం ఉంటే చెప్పన్నాడు అది ఎప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆంధ్రలతోటి కలిసి మోహన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ తమ్ముడు తారకనవరావు నాతో బయట పక్కన చూసి జయశంకర్ శర్మ చెప్పినట్టుగా భావజాల వ్యాప్తి ప్రజా ఉద్యమం రాజకీయ పోరాటం ఆ దిశలో పోరాటం జరిగినప్పుడు జవాబుదారీతంగా ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ గారు బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లికి రాష్ట్ర ఏర్పాటు చేశారు ఈ 7.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాబందుల సమితిగా మారి దాని అధ్యక్షుడు ఒక దగులు బాజీ దగాకారుడు మోసగాళ్ళకు మోసగాడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ తెలంగాణను దోచుకుంటూ దౌర్జన్యం అత్యాచారం జరుగుతున్న క్రమంలో రైతులను నట్టేటా ముంచి యువకులని ఉద్యోగాలు ఇవ్వకుండా మత్తు పానీలకు అలవాటు చేస్తున్న దుర్మార్గం గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు మద్యం షాపులు రైతులకు గిట్టుబాటు ధర రావట్లే ఉద్యోగాలు యువతకు రావట్లే పేదలకు 2 బెడ్రూమ్ ఇల్లు రావట్లే అన్ని విధాల అన్ని రకాల వారిని ముఖ్యంగా తెలంగాణ ఏదో చెట్లకో నీళ్లకో చేప పిల్లలకో తాటి చెట్లకో ఈత చెట్లకో అన్నట్టు గొర్రెల బర్లకు అన్నట్టు భ్రమించి అనగానగనగానే అంచివేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారాసక పాలనకు వ్యతిరేకంగా ఈ తగులుబాజీ మాటలు మాట్లాడుతూ బట్టబాజీలు మాట్లాడుతూ బైరుకులు వేసేస్తున్న చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 6వ తారీఖున రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కిసాన్ సంఘర్షణ సభ రైతులు నట్టేట ముంచుతూ అధికారం ఉన్నవాడు పరిష్కరించాలని ప్రశ్నించకూడదు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పరిష్కరించకుండా ధర్నాల పేరుతో దగా చేస్తున్నప్పుడు రైతులను మోసం చేస్తున్నప్పుడు రైతుల పక్షాన రైతు సంఘర్షణ సభ 6వ తారీఖున వరంగల్ పట్టణమున ఆర్ట్స్ కాలేజీలో 4 గంటలకు జరగబోతున్నది దానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలంగాణ రండి రేపటి ఈ తెలంగాణని బంగారు తెలంగాణ పేరు పైన పరివాతల పట్టవాజు మాటలు మాట్లాడుతూ బాధాను పడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన బిడ్డల భవిష్యత్తును నిర్మించుకోవడానికి కొరకు మాతో చేయించే కల్పనలు అభ్యర్థిస్తున్నాం।